నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు గారి 100 సంవత్సరాల వేడుక మొదలైంది. సెప్టెంబర్ 20 ఆయన జన్మదినం. నిన్నటితో ఆయన 100వ సంవత్సరం, శత జయంతి సంవత్సరం ఇది. ఆ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని నాగార్జున గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులు, అదేవిధంగా వివిధ కళారంగాలకి చాలామంది ప్రముఖులు హాజరై ఆయన గొప్పతనాన్ని, ఆయన నట జీవితాన్ని ప్రస్తుతించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒకే ఒక లోపం ఏంటంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఆయన నటించినటువంటి దేవదాస్ సినిమాని చాలామంది చాలా భాషల్లో చాలామంది నటించినప్పటికీ, కేఎల్ సైగల్, అదేవిధంగా చాలామంది దేవదాస్ అనగానే దిలీప్ కుమార్, వీళ్ళందరూ కూడా నటించినప్పటికీ కూడా నాగేశ్వరరావు గారు నటించినటువంటి దేవదాసు ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోతుంది. కేవలం సాంఘిక పరమైనటువంటి చిత్రాలే కాదు, ఆయన విప్రనారాయణ లాంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఇక ఆయన ఒక ట్రాజిడీ కింగ్, ఇండియన్ ట్రాజిడీ కింగ్ అని చెప్పచ్చు అక్కినేని నాగేశ్వరరావు గారిని. ఆయన సాధారణమైనటువంటి ఒక జీవితం వ్యక్తిగా మొదలై ఒక మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. కేవలం కళారంగంలోనే కాదు, ఆయన వివిధ రంగాలలో, ఆయన విద్యా రంగానికి సంబంధించి గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు కాలేజీ, ఆయన పేరు అంటే ఆయన ఆ రోజుల్లోనే 70వ దశకంలోనే 100,000 రూపాయలు విరాళం ఇచ్చితే ఆ కాలేజీకి ఆయన పేరు పెట్టారు. అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే చదువుకోవాలంటే విజయవాడ వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే మచిలీపట్నం వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన డిగ్రీ కళాశాలకు ఏర్పాటు చేయడానికి విరాళాలు అందించారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి, అదే పలు విద్యా సంస్థలకు కూడా ఆయన వితరణ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సేవలు, ముఖ్యంగా చెన్నైలో స్థిరపడినటువంటి సినిమా రంగాన్ని, తెలుగు సినీ రంగాన్ని హైదరాబాదుకు తరలించడానికి 70వ దశకంలోనే ఆయన ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు ఏదైతే ఉన్నదో బంజారా హిల్స్లో, అదంతా రాళ్ళు రప్పలతో నిండి ఉన్నటువంటి ప్రదేశంలో ఎంతో ఖర్చు పెట్టి ప్రభుత్వం ఆ స్థలాన్ని ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా దానిని ఒక స్టూడియోగా మలచడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు, ఎంతో డబ్బుని ఖర్చు పెట్టారు. ఫలితంగానే నేడు సినీ రంగం హైదరాబాద్లో స్థిరపడటానికి ఆ రోజు ఆయన బీజం వేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి చిత్రాలు, ముఖ్యంగా ఆయన చనిపోయే వరకు కూడా ఆయన సినిమాల్లో నటించడం అనేటువంటిది, అది దేశంలో మరో ఒక నటుడు ఎవరో చేయలేదు. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి స్మృతులను శాశ్వతం చేయాలి. ఆయన పేరు మీద కొన్ని పురస్కారాలు, అవి ప్రైవేటు సంస్థలు, అదేవిధంగా వారి కుటుంబం ఏఎన్ఆర్ అవార్డు ఒకటి నెలకొల్పారు. ప్రతి ఏటా అది దేశంలోని వివిధ అంటే క్రాఫ్ట్స్కి సంబంధించి, సినీ రంగానికి సంబంధించి వివిధ క్రాఫ్ట్లకు చెందినటువంటి వారికి అందిస్తున్నారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఇరు తెలుగు రాష్ట్రాలపైన, ఉభయ తెలుగు రాష్ట్రాలపైన, ప్రభుత్వాలపైన ఉన్నది. ఎందుకంటే తెలుగు వారికి గర్వకారణమయ్యారు ఆయన, అసలు తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనగా కూడా ఉంటారు అక్కినేని నాగేశ్వరరావు. కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆయన పేరు మీద ఏదైనా ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఆయన పుట్టినరోజునాడు ఆ పురస్కారాలని అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని కనుక నిర్వహిస్తే ప్రభుత్వం తనను తాను గౌరవించుకున్నట్లు అవుతుంది. నాగేశ్వరరావు గారినే కాదు, కళలకు కూడా ఏదైతే ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం కూడా కళలను గౌరవించాలి, కళాకారులను గౌరవించాలి. అందువల్ల అక్కినేని నాగేశ్వరరావు పేరిట
ఉభయ తెలుగు రాష్ట్రాలు కనుక ఏదైనా పురస్కారాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అది ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపై ఉంది. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.